నమస్తే అండి, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మళ్ళీ మన తోటలో చూడండి, కూరగాయలు అన్నీ వచ్చినాయండి. వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. వంకాయలు కూడా కూరకు చాలా బాగుంటున్నాయండి ఇవి. ఉండి ఒక చిట్కేనండి, కాయలు 5 కాయలు వచ్చినట్టున్నాయి. బాగున్నాయి కదా. ఈ పెన్నాడు వంకాయలండి, పెన్నాడు వంకాయలు చెట్లన్నీ పోయినాయండి. మళ్ళీ తర్వాత వేసాను కానీ బతకలేదు అవి. ఈ చూడండి తెల్ల వంకాయలు. ఈ కూర కన్నా కూడా పచ్చడికి బాగుంటున్నాయండి ఈ కాయలు. పచ్చిపులు చేసుకున్న పచ్చడికి అయితే మాత్రం బాగుంటున్నాయి కాయలు, తెల్లకాయలు. నేను వీడియో పెట్టకముందు ఈ విత్తనాలు వేసానండి. ఈ తెల్లకాయలు పట్టుకొచ్చేస్తే చాలా కాయలు కాసేయండి. అప్పుడు పట్టు పట్టుకు 4 కేజీలు 5 కేజీలు వచ్చేసి అలా అలా పోయి చాలా 2 సంవత్సరాలు పైన అవుతుంది కదండి. ఇంకా అది ఎక్కడో చెట్టు అక్కడో చెట్టు అలా వచ్చి మళ్ళీ అవి వస్తాయి కాయలు. విత్తనాలు తెప్పించేసానండి. ఇది సార్ల వంకాయలు చాలా అది మొక్కలన్నీ వచ్చినాయి కానీ ఇది ఒకటే బతికినట్టుంది అందరు. ఉన్న మొక్కలు ఏమవుతాయో, వంగ మొక్కలు చచ్చిపోతున్నాయి కదండి. మొక్కలు వంగ ఫస్ట్ నుంచి నేను తోట పెట్టిన కాడి నుంచి వంగ మొక్కలే నాకు ట్రబుల్ ఇచ్చేది. చక్కగా బాగా ఎదుగుతున్నాయండి మొక్కలు, వంగ మొక్కలు బాగా ఎదిగి ఎదుగు చూసారు మొక్క ఎలా అయిపోయిందో. అది రేపు పొద్దున మొత్తం పడిపోతుందండి మొక్క. బాగా ఎదుగుతుందండి, సరిగ్గా పువ్వులు పిందులు వచ్చే టయానికి అలా సడన్గా వాడిపోతుందండి మొక్క. అలాగని తనకి ఏం పురుగు ఉండట్లేదు, అలాగని కాండంలో గట్ట ఎక్కడ ఏమి ఉండట్లేదండి. మరి ఏమవుతుందో తెలియదు, ఓన్లీ వంగ మొక్కలకే వస్తుందండి. అది ఫస్ట్ నుంచి అదే కంప్లైంట్ అండి. అన్ని రకాలుగా ట్రై చేశానండి, మట్టి మార్చాను, ఆఖరికి బయట ఎరువులు కొట్టలోంచి కూడా మందులు తెప్పించి ప్రత్యేకించి వంగ మొక్కలు చేసానండి. అయినా బతకలేదు. బతుకుతున్నాయండి, కొన్ని బతుకుతున్నాయి కొన్ని చచ్చిపోతున్నాయి. అది కూడా చిన్నప్పుడు కాకుండా కాయలు వచ్చేటప్పుడు చచ్చిపోతున్నాయండి అవి. నేతి బీరకాయలండి చాలా లేతగా ఉన్నాయండి. మొన్నే ఇవి పిందులు స్టార్ట్ అయినాయి, నేను తొందరగా కోసేస్తున్నాను లేతగా ఉంటాయని. నేతి బీరకాయలు కూడా మామూలుగా మన బీరకాయ కూరలాగా వండుకోవచ్చండి. మామూలుగా అదేం పచ్చడే చేసుకోవాలని ఏం కాదు. నేను పచ్చడి తప్పండి, ఎక్కువ కూరే వండుతాను. లేతగా ఇంకా పెద్ద పెద్ద కాయలు అవుతాయండి, కానీ ఇంకా లేతగా ఉంటే బాగుంటాయని కోసేస్తున్నాను. సింహాలు పట్టేసినాయండి. కాకరకాయలు, తెల్ల కాకరకాయలు. చూడండి 4 కాకరకాయలు వచ్చినాయి. బుట్ట సరిపోవట్లేదు కదండి, పక్కన పెట్టుకుని మళ్ళీ పట్టుకెళ్దామని. బీరకాయలు, కాకరకాయలు, వంకాయలు. ఇప్పుడు చిక్కుడుకాయలు కోసుకుందామండి. పాత చిక్కుడు పైన ఉందండి, అన్ని చిలకలు కొట్టేస్తున్నాయి. చెట్టు చిక్కుడు కాయలండి.
చిక్కుడుకాయలు మొక్కలు అన్నీ కలిపి 5-6 మొక్కలు వేసుకుంటే కూర సరిపోతాయండి. శీతాకాలం బాగా వస్తాయి కదండి, వేసవికాలం అంత రావు కానీ ఎప్పుడూ వస్తాయంటారు కానీ శీతాకాలం బాగా వస్తాయి. చలికాలం అయితే పచ్చిరొయ్యలు కూడా బాగా వస్తున్నాయండి. ఎండుపిటి వంగ మొక్క ఎంత బాగుంది కదా, ఒకసారి తిప్పుకుని ఆ పువ్వులన్నీ కాయలు అయ్యే టయానికి అది చచ్చిపోతుందండి వంగ చెట్టు మరి. ఎందుకో ఈ బీన్స్ అండి, అదే బొబ్బట్లు అంటారు కదా అయ్యండి. పచ్చిరొయ్యలు చూడండి ఎంత ఉన్నాయో, పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి. చిక్కుడుకాయలు పచ్చిరొయ్యలు కోస్తానండి, వీడియో పెద్ద టైం పెరిగిపోతుందండి. అందుకే ఒకసారి పచ్చిరొయ్యలు కూడా కోయకుండా ఆపేస్తున్నానండి, నాకు ముగ్గుపోతున్నాయి కదా నీకు వేళ అన్నీ కోయింటున్నాను. నర్సరీ నుంచి కొనుక్కొచ్చానండి అవి నీలగోరంత పూలు, 2 గులాబీలు, పెంకేస్ పువ్వులు అంటారు కదండి అవి తెచ్చిపెట్టానండి. ఇంకా సరిగ్గా కొన్ని నాటాను కొన్ని నాటలేదు. పచ్చిరొయ్యలు చూడండి ఎంత కోసం తరగట్లేదు. కొన్ని వీడియో లేట్ అయిపోతుంది, ఇంకా కొన్ని కాయలు ఇంకా పచ్చిరొయ్యలు చిక్కుడుకాయలు కోసం ఇంకా నేను తీసేసానండి, ఇంకా తీయలేదు. బెండ చెట్లు చూడండి అవి ఎక్కడ వేసి భూమిలో వేసిన భూమిలోనే ఉండిపోయినట్టు ఉండిపోయానండి, ఎదగట్లేదు.
కాయలు వస్తున్నాయి కానీ ముదిరిపోతున్నాయి కాయలు. ఏదన్నా కొత్తగా మొక్కలు పెంచుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయల చెట్లు కూడా బాగా వస్తాయండి. చాకుమడి వస్తుంది వాటికి, అది రాకుండా మనం తను చూసుకుంటూ ఉంటే కొంత పులుసుని మజ్జిగని కొంచెం నీమాయలే కొట్టుకుంటే అని రాదండి. అది చిన్న గార్డెన్లో ఉన్న చిన్న మన బాల్కనీలో పెట్టుకున్న పచ్చిమిరపకాయలు బాగా వస్తాయండి. అవి మనం కొంచెం ఉల్లిపాయ తొక్కలు అవి ఉంటాయి కదండి, మనం ఇట్లా కూరగాయలు తెలిసిన ఉల్లిపాయ తొక్కలు కొద్దిగా బియ్యం కడిగిన నీళ్ళు రోజు కొంచెం కొంచెం ఒక అరగ్లాసు నీళ్ళు రండి, కొంచెం ఉల్లిపాయ తొక్కలు అలా వేస్తే సరిపోతుందండి. చిన్న బాల్కనీలో పెట్టుకున్న పచ్చిమిరపకాయ మొక్కలు బాగా వస్తాయండి. దీనికి వేరే ఇంక పెద్ద బలం కూడా ఇవ్వక్కర్లేదు. మరి దేవుడు కట్టిపెట్టిన చిన్న బెల్ల ముక్కలు అవి ఉంటాయి కదండి, చిన్న బెల్ల ముక్క, చిన్న బియ్యం కడిగిన నీళ్ళు, కొద్దిగా మన ఉల్లిపాయలు వలుచుకున్న తొక్కలు అలాంటి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతాయండి. మనం చిన్న బాల్కనీలో ఏమైనా నాలుగు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు పెట్టుకుంటే సరదాగా ఉంటుందని కోసుకుంటా కానీ బాగా వస్తాయండి అవి. ఇంకేలా ఏదైనా స్థలం లేని వాళ్ళు కూడా చిన్న బాల్కనీ ఉన్నా ఉన్నా పెట్టుకోవచ్చండి. అలాగా చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో. టమాటాలు కోసుకుందామండి. టమాటాలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. తోటలోకి ఏ పక్షులు వస్తున్నాయండి, వచ్చే ధరకు ఏం తినే కాదు. ఇంకా టమాటాలు కొంచెం పొడుచుకు తినేస్తున్నాయి, అందుకని కొంచెం పచ్చిగా ఉండగానే కోసేస్తున్నానండి. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయో. ఈ టమాటా చెట్టుకి ఇదే ఫస్ట్ కోయేటువంటి కాయలు. ఇదైతే ఇది వరకు కోసేసామండి, చెట్టు సర్వీస్ అయిపోయింది. ఇంక ఈ టమాటా చెట్లు ఇవి కొంచెం చిన్న కాయలు వచ్చినాయండి. ఈ కాయలకి కింద కొంత పెంచుకో కొంచెం డాగులు పడుతున్నాయండి అవి. మళ్ళీ లోపల బాగానే ఉంటుంది, పైన కలర్ అలా మారి డాక్ కింద పడుతుందండి టమాటా. మరి ఏంటో టమాటాలు రంగు చూడండి ఎంత బాగున్నాయో. బజ్జీ పచ్చి నుంచి చెట్లు కూడా అయిపోయినాయండి. ఇంకా మళ్ళీ విత్తనాలు వేయాలి. చెర్రీ టమాటాలు చూడండి మరీ చిన్న చిన్నవి. ఇదివరకు మా తోటలో ఉండేవి ఏమో కోలగా ఉండేవి, గుండ్రంగా మరీ చిన్నవి అండి.
కానీ తింటే చాలా బాగుందండి. ఎలా ఉన్నాయి మన చేయమని దేశవాళీ టమాటా లాగా ఎక్కువ గింజలు ఉన్నాయి, పాపుల్లగా ఉందండి కాయ. చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. సో గుత్తంతా అయ్యాక వద్దాం అనుకుంటాను, కానీ ఇలాగా పక్షులు అయిన ప్రతి పండు పొడిచేస్తున్నాయండి. అందుకని కొంచెం దూరంగా ఉండగానే కోసేస్తున్నాను. మరీ చిన్న చిన్నయండి ఈ టమాటాలు. బెండ మొక్కలు కూడా లేవండి, అయిపోయినాయి. బెండ మొక్కలు వేసాను మళ్ళీని ఆ తోటలో ఇత్తనాలు వేసానండి. మరి ఎలా వస్తాయి చూడాలి కాయలు. చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయండి ఇంకా బెండ మొక్కలు ఎక్కడెక్కడని. చీకటి పడిపోయిందండి, కరెంట్ లైట్లో కోస్తున్నాను. సో టమాటాలు ఎన్ని వచ్చినాయో ఇవి ఎంత బాగా నచ్చాం టమాటాలు. కూరగాయలు చూడండి, నేతి బీరకాయలండి 4 వచ్చినాయి. కాకరకాయలు తెల్ల కాకరకాయలు 4 అండి. 3 బీన్స్ దగ్గర దగ్గర కేజీ ఉంటాయండి టమాటాలు. మొత్తం వంకాయలన్నీ కూడా 1 కేజీ ఉంటాయండి ఇవి. ఈ టమాటాలు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో, చాలా బాగున్నాయండి. చిక్కుడుకాయలు 1/2 కేజీ దాకా చిక్కుడుకాయలు ఉంటాయండి. వంకాయలు 1 కేజీ ఉంటాయని చెప్పి సార్ల వంకాయ ఇది 1/2 కేజీ చిక్కుడుకాయలు ఉంటాయండి. చెర్రీ టమాటాలు చూడండి బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. 1 కేజీ దాకా పచ్చిమిరపకాయలు ఉంటాయండి. చాలా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు, కోయటానికి చాలా టైం పట్టింది. చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయో, చాలా హ్యాపీగా ఉందండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్ అండి.